ఈరోజు జనసేన పార్టీ ఇవాళ కరోనా వైరస్ సందర్భంలో ప్రతి ఒక్క వారి వారి పరిధిలో ఉన్న ప్రతి జన వారి పరిధిలో ఉన్న వారికి శక్తి కొలది ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కావలసిన నిత్యావసరాలని అందజేస్తూ వారి వారి సేవని సేవా తత్పరతని అందరికీ చూపిస్తున్నారు ప్రజలందరూ దాన్ని బాగా హర్షిస్తూ ఉన్నారు అయితే వీరిచ్చే నిత్యావసరాలు వరకు సబబుగానే ఉంది కానీ వైకాపా పార్టీ వారు మాత్రం ఒక వెయ్యి రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ వారు అందజేస్తున్నటువంటి వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తూ ఇది జగన్ గారే ఇచ్చారని మీరు ఓటు కూడా జగన్ గారి పార్టీకి వెయ్యాలని అలాగే మీరు ఈ వెయ్యి రూపాయలు తీసుకొని ఆ రోజు పర్టిక్యులర్గా ఓటు రోజున మీరు ఎవరైతే ఉన్నారో వారందరూ మీ పాది వచ్చి ఇంటికి ఒక వెయ్యి రూపాయలు కేటాయించబడితే ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ వారందరూ కూడా జగన్ గారి పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థులు లేదు అభ్యర్థించడం అనేది మాత్రం అది అసలు పూర్తిగా ఖండించదగిలిన విషయం ఇలా కనుక చేసుకుంటూ వెళ్తే ఆ ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతుంది ఈ రకంగా ఎంతోమంది మనకున్న రాష్ట్రంలో మన నిరక్షరస్యతని మరియు వారికి ఉన్న పరిస్థితుల్ని వారికి ఉన్న కష్టాలని ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళకున్న దీనమైన హీనమైన స్థితిని ఇలాగ రాజకీయ నాయకులు వాడుకోవటం అనేది మాత్రం పూర్తిగా ఈ సంస్కృతిని ఏమన్నాలో వారి విజ్ఞతకే వదిలేద్దాం ఇక జనసేన పార్టీ పరిధిలోకి వస్తే జనసేన పార్టీ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ వారికి శక్తి మేరకు జనసైనికుల శక్తి మేరకు వారు కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ ప్రతి ఒక్కరికి చేర్చడానికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు అలాగే వాలంటీర్లు సరిగ్గా పనిచేయని క్రమంలో మా జనసేన పార్టీ జన సైనికులు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామని వారికి నిత్యావసరాలు అందించడానికి ఒకవేళ వాలంటీర్లు సరిపోని స సందర్భంలో వీరు కూడా జనసేన పార్టీ వారు కూడా జన కూడా వీరికి తోడుగా నడుస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది దీనికి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరికి అనుమతుల్ని ఇవ్వడం కూడా జరిగింది అసలు మనం జనసేన పార్టీ మేనిఫెస్టోని గత గత గతంలో ఎలక్షన్స్కి ముందు జనసేన పార్టీ మేనిఫెస్టో దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు పూర్తిగా వారి అకౌంట్లో పడే ఏర్పాటు చేస్తూ ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టినారు అలాగే ఉచిత గ్యాస్ బండను కూడా ఏర్పాటు చేసినారు ఇవాళ గ్యాస్ బండను చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు దాకా పడుతుంది మరి ఫ్రీగా గ్యాస్ బండ మరియు మూడు వేల ఐదు వందల రూపాయలు గనక ఒక పేద కుటుంబానికి చేరితే ఇలాంటి సమయంలో లాక్డౌన్ సమయంలో వారు ఎవరి దగ్గరికి బయటికి వచ్చే అవసరం లేకుండా ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి లేకుండా ఇవాళ వారందరూ వారి ఇంట్లోనే ఉండి ఇలాంటి గృహ నిర్బంధాన్ని ఇంకా ధీటుగా ఎదుర్కొనేవారు ఇలాంటి కరోనా వైరస్ స్థితిని చాలా ధీటుగా వదుర్కొనేవాళ్ళు నేను ధైర్యంగా ఎంతో నిజాయితీగా చెప్పగల ఒకే ఒక్క విషయం ఏంటంటే ఏ ఒక్క పార్టీ కూడా దేశంలోనే ఏ ఒక్క పార్టీ కూడా ఇటువంటి అంశాన్ని పెట్టలేదు ఇది జనసేన పార్టీ మాత్రమే పెట్టింది ఇటువంటి అంశాన్ని దేశం మొత్తం మీద ఇటువంటి అంశాన్ని ఎవరు ఇంతవరకు వారి మేనిఫెస్టోలో పెట్టింది లేదు ఇటువంటి ఆలోచన కూడా చేయలేదు ఇది ముందస్తు చర్యగా ముందస్తు ఆలోచనగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం చాలా అభినందనీయమైన విషయం వారికి సర్వదా అన్యద ప్రజలు రుణపడి ఉండాలి దురదృష్టవశాత్తు మనం ఆయన్ని గెలిపించుకోలేకపోయాం మరి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే అటువంటి నాయకులు కావాలి కానీ ఇవాళ ఈ వెయ్యిచ్చి ఓటు అడిగేవాళ్ళు కానీ లేకపోతే పరిస్థితుల్ని వారికి అనుకూలంగా ఓటు వైపు మలుచుకునేవాళ్ళు కానీ అది రాజకీయం కాదు అది ప్రజాస్వామికమైన పద్ధతి కానే కాదని తెలియజేసుకుంటున్నాను